హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హే గాయ్స్, దిస్ ఇస్ మెగ్నరాజ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి డెకోర్ అండ్ మా యానివర్సరీకి ఎలా సర్ప్రైజ్ చేశానో, నెక్స్ట్ డే మేము డే అంతా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసామో ఈ బ్లాగ్లో చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ సింపుల్ అండ్ ఈజీ డెకోర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా నేను నా దగ్గర ఉన్న ఒక గోల్డ్ శారీ మొత్తం రోప్కి టై చేస్తున్నాను అనమాట. ఇలా సెట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న శారీ మొత్తం ఇలా రోల్ చేస్తూ సెట్ చేశాను సేఫ్టీ పిన్స్తో. అండ్ మనం ఈ రోప్కి ఈ ఫ్యాబ్రిక్ ఎంత టైట్గా సెట్ చేస్తే, ఎంత బాగా ఎంత నీట్గా ఫిక్స్ చేస్తే అంత నీట్గా అవుట్పుట్ వస్తుంది. మీకు చూడ్డానికి ఇంతేనా అని అనిపించవచ్చు, బట్ నాకు ఆ ఫ్యాబ్రిక్ సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ ఫ్యాబ్రిక్ సెట్ చేయడం, ఎందుకంటే కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉన్నా కానీ అస్సలు బాగా కనిపించదు. సో నీట్గా ఇలా సెట్ చేసుకున్నాను, ఫైనల్గా బాగానే వచ్చింది. లాట్ ఆఫ్ వర్క్ నా అవుట్పుట్ అనమాట. నీట్గా సెట్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ రిబ్బన్తో ఒక రిబ్బన్లా టై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను. అది నా దగ్గర ఉన్న రెడ్ కలర్ డెకోర్ టేప్ అనమాట, దాన్ని ఇలా రిబ్బన్లా సెట్ చేశాను ఒక వన్ సైడ్. అండ్ దానిపైన మళ్ళీ నా దగ్గర ఒక యెల్లో కలర్ రిబ్బన్ ఉంటే సెట్ చేశాను. అండ్ ఇక్కడ ఒక 3 రెడ్ హాట్ బెలూన్స్ని తీసుకొని ఒక దగ్గర టై చేసి అక్కడ ఇంకో సైడ్ కార్నర్కి స్టిక్ చేశాను. అండ్ లాస్ట్ స్టెప్ ఇక్కడ రెడ్ హార్ట్స్ పేపర్స్ లాస్ట్ డెకోర్లో బర్త్డే డెకోర్లో యూజ్ చేసినవి ఇక్కడ నేను వాల్కి స్టిక్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. అవి ఒక 3 ఉండే నా దగ్గర, ఇంకా మళ్ళీ ఒక 3 ప్రిపేర్ చేశాను రెడ్ కలర్ చాట్ తీసుకొని. ఇలా మొత్తం వాల్కి టాప్ టు ఎండ్ స్టిక్ చేశాను అనమాట, ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు స్టిక్ చేశాను. అండ్ ఇక్కడ మా యానివర్సరీకి సర్ప్రైజ్ చేయాలి కాబట్టి చిట్టుని వాళ్ళ డాడాని బయట హాల్లో డైవర్ట్ చేసి వచ్చానమాట డెకోర్ చేయడానికి. ఈ డెకోర్ చాలా సింపుల్ అండ్ లెస్ టైం టేకింగ్, బట్ నా దగ్గర హార్ట్స్ కట్ చేసి పెట్టుకున్నవి లేవు కాబట్టి కొంచెం టైం పట్టింది. అండ్ ఫ్యాబ్రిక్ స్టాండ్కి స్టిక్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. అండ్ ఇక్కడ నేను ఈ డెకోర్ కంప్లీట్గా నా ఐడియాస్తోనే చేశాను, ఎక్కడ నేను ఎలాంటి రిఫరెన్స్ పిక్చర్స్ చూడలేదు. ఈ సింపుల్ అండ్ ఈజీ డెకోర్స్ మీకు కూడా యూజ్ అవుతాయేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. క్విక్గా ఈజీగా అయిపోతాయి, మళ్ళీ ఎక్కువ డెకోర్ ఐటమ్స్ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ చాట్ బెలూన్స్ ఇవి కామన్ డెకోర్ అంటే. అండ్ సింపుల్గా మన దగ్గర ఉన్న స్టాండ్స్ ఫ్యాబ్రిక్స్తో సెట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ నేను నా దగ్గర ఉన్న లైట్స్ డెకోర్ లైట్స్ యూస్ చేస్తున్నాను. ఇలా రోప్కి రౌండ్గా స్టిక్ చేశాను అనమాట చుట్టూ. అండ్ ఫైనల్లీ నా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది జస్ట్ కామెంట్ బిలో. అండ్ ఫైనల్లీ నా డెకోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సర్ప్రైజ్ మై హబ్బీ అనమాట. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసేయాలి, జస్ట్ 2 లెఫ్ట్ అనమాట. ఇక్కడ నేను చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే సెట్ చేశాను అనమాట. అండ్ దిస్ ఈస్ ఫైనల్ అవుట్పుట్. అండ్ ఇంకా ఎలా సర్ప్రైజ్ అయ్యాడో చూసాను గాయస్. చిట్టుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. 12 అయిపోయినా తను పడుకోలేదనమాట ఆ రోజు. అండ్ మా అత్తే తనని కంట్రోల్ చేయడానికే సరిపోయింది. కేక్ కట్టింగ్ అదంతా వీడియో కవర్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ చిట్టు. నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇలా ఎండ్ చేసేసాం. అండ్ ద డే కేమ్ జనవరి 6, మా యానివర్సరీ డే. 3 కంప్లీట్ అయిపోయాయి, 4th ఇయర్కి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కాళీ టెంపుల్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు 1.5 అవర్ జర్నీ మా ఇంటి దగ్గర నుండి. అండ్ హియర్ ఇంట్రడ్యూసింగ్ మై అత్తయ్య అనమాట. బ్లాగ్లో ఫస్ట్ టైం అత్తయ్యని ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ చిట్టు అండ్ అత్తయ్య ఇద్దరు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారనమాట. చిట్టు పడుకొని లేచింది అప్పుడే హాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు. హాయ్ అయినా హలో అయినా తనకి చెప్పాలి అని అనిపిస్తేనే చెప్తుంది, వేరే ఎవ్వరు చెప్పమన్నా కానీ అస్సలు చెప్పదనమాట. అండ్ ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసాం, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పి ఆగామన్నమాట. ఇలా
చిట్టుకి అతే తినిపిస్తుంది. అండ్ నేను ముందే కూర్చొని తింటున్నాను. దిగి తినాలంటే శారీతో అసలు కంఫర్ట్ ఉండదు. ఇలా ఒక సింగిల్ పూరి తినగానే హెవీ అయిపోయింది నాకు. అండ్ ఇక్కడ బావ బయట నుండే మాకు సర్వ్ చేసి బయటే తింటున్నాడు అనమాట. అక్కడ స్ట్రీట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ అలాంటివి తినడం నాకు అస్సలు నచ్చదు. బట్ తప్పదు, ఇంకా అవైలబుల్ లేనప్పుడు అలా తినాల్సి వస్తుంది అనమాట. అండ్ నేను ఇలా తినేటప్పుడు కూడా నా నోరు మాట్లాడడం ఆగదు అనమాట. 24 అవర్స్ ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. పక్కకి ఎవరున్నా సరే వాళ్ళతో ఏదో ఒకటి చెప్తూనే ఉంటా, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటా. అండ్ చిట్టు ఇక్కడ వెనకల నుండి ముందుకు వచ్చింది తను తినడం అయిపోగానే. అండ్ ఇక్కడ మొబైల్లో తన ఫేస్ తను చూసుకుంటూ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందన్నమాట. అలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, తన ఫేస్ తనకి కనబడుతుంది అని చెప్పి. చూసారా, హాయ్ చెప్పమంటే చెప్పలేదు, బట్ ఇప్పుడు తనంతట తనే హాయ్ చెప్పింది. తనకి ఏదైనా చేయాలనిపిస్తేనే చేస్తుంది అనమాట. చాలా మొండి తను. చూడండి ఎలా పెడుతుందో ఫేస్, చాలా క్యూట్గా. తన ఫేస్ తనకు చూసుకోవడం చాలా ఇష్టం. మిర్రర్లో కూడా చాలా చూస్తూ ఆడుకుంటుంది ఇలా. అండ్ చిట్టు రీసెంట్గా చాలా సిక్ అయిందనమాట. ఫీవర్, డయేరియా, వామిటింగ్స్ ఇలా అయ్యాయన్నమాట. ఒక 1 వీక్ నుండి తన సిక్ అయింది, చాలా బక్కగా అయిపోయింది. అండ్ కార్ మొత్తంలో తన ఫేవరెట్ స్పాట్ ఇదన్నమాట. స్టీరింగ్ దగ్గర ఆడుకోవడం అంటే తనకి చాలా ఇష్టం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా గ్రాస్ప్ చేస్తుంది అన్నమాట. పవర్ విండోస్ చూడండి ఎలా ఆన్ చేస్తుందో. తనని ఇలా వదిలేస్తంతే సంగతులు అనమాట. కార్ కూడా స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ అనమాట. బట్ మేము రీచ్ అయ్యేలోపే అక్కడ టెంపుల్ క్లోజ్ చేశారు. 5 మినిట్స్ ముందుంటే మేము రీచ్ అయ్యే వాళ్ళం. బట్ బయట నుంచి చూసి వచ్చేసామన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళుంటే టెంపుల్ ఎలా ఉందో వీడియో తీసి బాగా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. లోపల ఎలా ఉంది ఏముంది అని చెప్పి చూపించేదాన్ని మీకు కూడా. కలకత్తా స్టైల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది టెంపుల్ లోపల. బట్ బ్యాడ్ లక్, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పక్కా వీడియో తీసి పెడతా. ఇక్కడ నేను యానివర్సరీకి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. అండ్ నేను గోల్డ్ తీసుకుంటున్నా అని తెలుసు, బట్ ఎందుకంటే ఒక్కదానే వెళ్ళాను కాబట్టి. బట్ గోల్డ్ ఏంటి అని చెప్పి తెలియదు. ఇక్కడ నేను ఒక చిన్న పులిగోరు తీసుకున్నాను సిఎంఆర్ జ్యువెలర్స్ నుండి. అండ్ ఇట్ ఇస్ క్యూట్ అండ్ ప్రిటీ అనమాట. చాలా బాగా సెట్ అయింది. అండ్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ విత్ దట్. యానివర్సరీకి ఒక చిన్న మెమోరీలా ఉండాలని చెప్పి ఈ చిన్న గిఫ్ట్. అండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మా బ్రదర్ అనమాట. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టు మై బెస్టీ అండ్ మై బ్రదర్ సాయి బ్రదర్ అనమాట. చాలా క్లోజ్ అన్నయ్య. ఇంకా నా బ్లాగ్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను నిన్నని చెప్పి హాయ్ చెప్పమంటే చెప్పినాడు అనమాట. కొంచెం కామెడీ, చిల్, అట్లా బయటికి వెళ్తే కొంచెం హ్యాపీ అంతే. ఇట్లా రెస్టారెంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఫైనల్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ కేక్ కటింగ్ చేయించారనమాట. కేక్ కటింగ్ వీడియో అండ్ పిక్స్ చూసేయండి. చెప్పి మా మామయ్య వచ్చారనమాట. అండ్ ఇలా మా సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ డెకోర్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి డెకోర్ వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే జస్ట్ కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.